ఘనంగా ప్రారంభమైన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకలు. మచిలీపట్నం జిల్లా పరిషత్ కన్వెన్షన్ సెంటర్లో నిర్వహించిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకల్లో రాష్ట్ర మంత్రి పేర్ని వెంకటరామయ్య పాల్గొన్నారు. తొలత పేర్ని నాని జ్యోతి ప్రజ్వలన చేశారు. అమరజీవి పొట్టి శ్రీరాములు చిత్రపటానికి పూలమాలలు వేసి మంత్రి పేర్ని నాని నివాళులర్పించారు. రాష్ట్ర చరిత్రలో ఇది ఒక శుభదినమని పేర్కొన్నారు. 63 సంవత్సరాల క్రితం ఇదే రోజు ఆంధ్రప్రదేశ్ అవతరించిందని తెలిపారు. తెలుగువారి అందరినీ ఒక తాటిపైకి తేవాలనే ఉద్దేశంతో ఎంతో మంది ఉద్యమాలు దీక్షలు చేశారని పేర్కొన్నారు. అందులో పొట్టి శ్రీరాములు ఆత్మార్పణ కూడా చేశారని పేర్కొన్నారు. పరిపాలనలో విప్లవాత్మక మార్పులకు నాంది పలికినది సీఎం జగనన్ తెలిపారు. పారదర్శక పాలన కోసం సచివాలయ వ్యవస్థ గత ప్రభుత్వం మాదిరి కాకుండా అర్హతే ఆధారంగా సంక్షేమ పథకాలు అమలు చేశారన్నారు. నవరత్నాలతో సరికొత్త మార్పు తీసుకువచ్చారన్నారు. సవాళ్లు, ప్రతికూల పరిస్థితులు ఎదురైనప్పటికీ ప్రజలకు ఇచ్చిన మాట కోసం సీఎం జగన్ ముందుకు వెళుతున్నారన్నారు. జనవరి 1 నుండి పూర్తి స్థాయి సచివాలయ వ్యవస్థ ద్వారా ప్రజల ముంగుటకు ప్రభుత్వ సేవలుంటాయన్నారు. నవంబర్ 7 ₹10,000 డిపాజిట్ చేసిన అగ్రిగోల్డ్ బాధితులందరికీ ఆర్థిక సాయం అందిస్తామన్నారు. ఈ కార్యక్రమానికి హాజరైన ఎంపీ బాలసౌరి, జిల్లా ఇన్ఛార్జి జడ్జి భీమారావు, జాయింట్ కలెక్టర్ డాక్టర్ కె మాధవిలత, జిల్లా పోలీస్ సూపరింటెండెంట్ రవీంద్రనాథ్ తదితరులు పాల్గొన్నారు. మద్రాసీలుగా ఒక గుర్తింపు లేనటువంటి జాతిగా మనందరం గతంలో మిగిలి ఉండేవాళ్ళం భారతదేశం. ఎందరో మంది ఆంధ్రకేసరి, టంగుటూరి గారు లాంటి ఎంతోమంది మహనీయుల శాంతియుత పోరాటాలు అన్నిటికంటే శిఖాగ్రంగా అమరజీవి పొట్టి శ్రీరాముల గారి యొక్క ఆత్మార్పణం ఫలితంగా భారతదేశంలో మొట్టమొదటి భాషా ప్రయుక్త రాష్ట్రంగా ఏర్పడినటువంటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో ఈ ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ అవతరణ దినోత్సవాన్ని తిరిగి జరపాలనుకోవటం ఆనాడు ఆ భాషా ప్రయుక్త రాష్ట్రమైనటువంటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం తెలుగు వారందరికీ ఒక రాష్ట్రం ఉండాలని ఎవరు మహనీయులు పోరాటం చేశారో, అసలు బాశారో, అలాగే అంతిమంగా పొట్టి శ్రీరాములు గారి యొక్క ఆత్మార్పణం కోసం వారందరికీ నివాళులర్పించే కార్యక్రమంగా తిరిగి చేపట్టాలని చెప్పిన యొక్క మంచి సంకల్పంతో జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు మళ్ళీ దీన్ని చేయాలని చెప్పారు. ఏదైతే గత 5 సంవత్సరాల్లో ఆ మహనీయుల ఆత్మ బలిదానాన్ని కానీ వారి పోరాటాలను కానీ విస్మరించి ఆపినటువంటి ఈ కార్యక్రమాన్ని తిరిగి జగన్మోహన్ రెడ్డి గారు కేవలం ఆ మహనీయుల్ని మనం భూమి ఉన్నంత వరకు కూడా ఈ తెలుగు ప్రజలందరూ కూడా భూమి ఉన్నంత వరకు కూడా తెలుగు ప్రజల భూమి మీద బతుకున్నంత వరకు కూడా ఆ మహనీయుల్ని స్మరించుకొని ఘనమైన నివాళివ్వడం కోసం. హలో అండి, దిస్ ఇస్ గెటప్ శ్రీను. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు పబ్లిక్ పోస్టర్. And please subscribe to Public Poster. Hi friends, I'm anchor Sonia Chaudhary. Please subscribe Public Poster. Hi andi, nenu mee auto panch Ram Prasad. Ee Public Poster channel ni subscribe cheskondi.